स्वातंत्र దినోత్సవాన్ని పురస్కరించుకొని బడిచిపల్లి మండల కేంద్రంలో బడిచిపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే బడిచిపల్లి మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మరి మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు గతంలో ఏదైతే మాట ఇచ్చారో आट प्रकार मैं డిచ్పల్లి మండల కేంద్రం में డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తారని మరి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు వారు మరి నిన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మరి ఆ మంజూరు పత్రాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి గోవన్నకు మేము ఈ రోజు పాలాభిషేకంతో ఈ రోజు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మరి ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి తీసుకొచ్చినటువంటి గోవన్నకి ఇద్దరికి కూడా పాలాభిషేకం చేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ డిచిపల్లి మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల తరపున విద్యారంగం తరపున విద్యార్థి తల్లిదండ్రుల తరపున ప్రతి ఒక్కరి తరపున కూడా గోవన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మరి బాజీరెడ్డి గోవర్ధన్ గారు అంటేనే వారు పనికి నిబద్ధతకు ఒక ముఖ్య నాయకుడు మాటలు చెప్పడం కాదు మాటలు చెప్పకుండా చేతలు చేసే వ్యక్తి బాజీరెడ్డి గోవర్ధన్ గారు మరి నిన్నాక మొన్న ఐన్యూస్ వారు ఒక టీవీ చర్చా వేదిక కార్యక్రమం పెడితే మరి భారతీయ జనతా పార్టీ నాయకులు అడిగిర్రు ఏమైంది డిగ్రీ కళాశాల అని ఆ రోజు నేను చెప్పడం జరిగింది తప్పనిసరిగా డిగ్రీ కళాశాల తీసుకొస్తామని చెప్పడం జరిగింది దాని ప్రకారమే రెండు రోజులు గడవక ముందే మరి గోవన్న గారు ఆ కళాశాలను మంజూరు చేయించడం జరిగింది అదే గాక మరి మొన్న మాట్లాడుతూ ఆరేపల్లిలో బ్రిడ్జ్ గురించి కూడా మాట్లాడిరు ఆ బ్రిడ్జ్ గురించి నేనే చెప్పిన వారం రోజుల్లో ఆరేపల్లి బ్రిడ్జ్ తీసుకొస్తామని చెప్పిన ఆ మాట ప్రకారం ఈరోజు గోవన్న గారు నిన్ననే దానికి కూడా మంజూరు పత్రం ఇవ్వడం జరిగింది వారం రోజులు కాదు శ్రీనివాసరెడ్డి రెండు రోజుల్లోనే ఇగో మంజూరు పత్రం వచ్చింది చెప్పు ఆ ఆరేపల్లి ప్రజలకు కావచ్చు బిచ్చపల్లి మండల ప్రజలకు కావచ్చు అదే అల్లరి చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్పు మనం పనిచేసే నాయకుడం పనిచేస్తాం కానీ ప్రజల కోసం పనిచేసే నాయకుడం ప్రజల కోసం పనిచేస్తాం మీలాగా అల్లరి చేయడమో ఇంకోటి చేయడమో బెబ్బేకరు పెట్టి అరవడమో కాదు పనిచేసే నాయకులమని చెప్పడం జరిగింది మరి బాజీరెడ్డి గోవర్ధన్ గారు అంటేనే పనిచేసే నాయకులు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకులను తెలియజేస్తూ మరికి మరొక్కసారి మరి గోవన్న గారికి ముఖ్యమంత్రి గారికి ఈ డిచిపల్లి మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై